గతంలో ఎన్నడూ లేనంతగా హోరాహోరీగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించనున్నదని పలు జాతీయ ప్రాంతీయ సర్వే సంస్థలు అంచనా వేశాయి ప్రీ పోల్ సర్వేలకు తగినట్లుగానే ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించాయి పోలింగ్ సరళిని పరిగణలోకి తీసుకున్న పలు సర్వే సంస్థల్లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కనుందనే క్లారిటీ ఇచ్చాయి గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుని ఫస్ట్ ప్లేస్లోకి వస్తుందని పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈసారి రెండో స్థానంలోకి వెళ్లనున్నట్లు పేర్కొన్నాయి బీజేపీ గతం కంటే కాస్త మెరుగుపడి ఆరేడు సీట్ల వరకు వచ్చిన సింగిల్ డిజిట్ దాటే అవకాశం లేదని పేర్కొన్నాయి మజ్లిస్ గతంలో ఉన్నట్లుగానే తన స్థానాలను పదినం చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి గతం కంటే ఎక్కువే వస్తాయని ధీమాగా చెప్పిన బీఆర్ఎస్ తొంభై ఐదు నుంచి నూట ఐదు మధ్యలో ఉంటాయని ప్రకటించింది కాంగ్రెస్ మాత్రం ఎనభై సీట్లలో గెలుస్తామంది డిసెంబర్ తొమ్మిదిన నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఫుల్ కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేసింది ప్రధాన పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా జరిగిన కొన్ని స్థానాల్లో బీజేపీ ఎంట్రీతో ముక్కోణపు పోటీగా మారింది రెండు ప్రధాన పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్న విశ్వాసాన్ని కనబర్చాయి కానీ ఎగ్జిట్ పోల్ సంచనాల్లో మాత్రం బీఆర్ఎస్ తన సీట్ల సంఖ్యను గతంతో పోలిస్తే గణనీయంగా కోల్పోతుండగా కాంగ్రెస్ మాత్రం గతం కంటే మూడు రెట్లు పెరుగుతున్నట్లు తేలింది ఈసారి దొరల ప్రజల మధ్య జరుగుతున్న ఎన్నికలంటూ కాంగ్రెస్ రెండేళ్ల క్రితం వరంగల్ రైతు డిక్లరేషన్ తో మొదలైన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం విడతల వారీగా డిక్లరేషన్లు ఆరు గ్యారంటీలను ప్రకటిస్తూ వచ్చింది ఎన్నికల ముంగిట సిడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించడంలో టీ కాంగ్రెస్ కు మరింత బూస్టింగ్ ఇచ్చినట్లయింది డిసెంబర్ తొమ్మిదిన నా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధీమాలో కాంగ్రెస్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు సో సాదిక్ చెప్పండి ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి చెప్తున్నాయి ఏంటి అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉంటుంది అని సో మనం అన్ని పోల్స్ చూసాం అన్ని కూడా ఒకటే చెప్తుంది కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుంది అని సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి బిగ్ టీవీ సర్వేతో పాటుగా అనేక సర్వేలు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తుందని కూడా స్పష్టం చేశాయి సో ఆ మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి దొరల రాజ్యం నుంచి వెళ్ళి విముక్తి చేసి ప్రజా తెలంగాణ నిర్మించే లక్ష్యంగా ప్రజలందరూ కూడా ఏకం కావాలన్న నినాదం ప్రజా సమాజంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సబ్బండ వర్గాలకు పూర్తి స్థాయిలో వెళ్ళింది ఇది ఇదే ఒక మాతృక అయిపోయింది ప్రధానంగా ఇదే ట్యాగ్లైన్ అయింది తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు ఉద్యోగాలు అయితే ఎట్లయితే చేశారో అదే తరహాలో మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని చిన్న పిల్లల నుంచి పెద్దవారు కూడా పాటలు పాడుకుంటున్నటువంటి సందర్భాన్ని చూశాము అదేవిధంగా ప్రతి నూలలో కూడా ఇది నాడినటువంటి అంశం దొరల తెలంగాణ నుంచి వెళ్ళి విముక్తి చేసి ప్రజా తెలంగాణ ఏర్పాటు చేయాలి ప్రజాస్వామిక తెలంగాణ కావాలన్నటువంటి నినాదం కూడా మేధావి వర్గం పూర్తి పూర్తిస్థాయిలో వచ్చినట్టు సందర్భం చూసాం సో ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఈ రెండు ట్యాగ్లతో పాటుగా ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఐదు డిక్లరేషన్స్ పూర్తిస్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళింది సో ప్రజలందరినీ కూడా మొబిలైజ్ చేయగలిగింది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ కాగలిగారు అంతేకాకుండా రాజకీయ పార్టీ నేతలు కూడా తమ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం కా బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి బి బీజేపీ పార్టీ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీకి జోరుగా చేరికలు కూడా జరిగాయి రత్న ప్రధానంగా చూసినట్టయితే ఇట్లా మొత్తం పారామీటర్గా చూసినట్టయితే రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మొదలు పెడతాంటూ టూ ఇయర్స్ ముందే నుంచి వెళ్ళి కూడా పిసిసి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈసారి ఎట్లయినా అధికారం కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా ప్లాన్ చేశారు అందులో భాగంగా డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణలో ప్రజా తెలంగాణ నిర్మించి ఆమెకు గిఫ్ట్ గా ఇవ్వాలని కూడా ఆయన లక్ష్యంతో రెండు సంవత్సరాల క్రితం వరంగల్లో రైతు డిక్లరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది రైతు డిక్లరేషన్ ద్వారా అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమంలో రాహుల్ గాంధీ వచ్చి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల పంట రుణమాఫీ ఇస్తాము అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు రైతులు ఇస్తా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని కూడా స్పష్టం చేయడం అదేవిధంగా సంక్షోభంలో ఉన్నటువంటి రైతాంగాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆర్థికమైనటువంటి పరిపుష్టి వచ్చే విధంగా రైతాంగానికి తోడుగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తొమ్మిది గంటల కరెంటు ఇచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి గత చరిత్రలో ఉంది సో ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా రైతాంగానికి ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ చెల్లి మొదలైంది సో ఇదంతా కూడా రైతాంగ వర్గాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆయా వర్గాలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించగలిగింది రైతులందరికీ భరోసా ఇచ్చగలిగింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత యువత డిక్లేషన్స్ కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అందులో ప్రధానంగా రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలోనే పూర్తి చేస్తాము ఎందుకంటే విశ్వాల్ కమిటీ ఇప్పటికే ఒక ఒక లక్ష తొంభై ఐదు వేల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది సో ఈ కమిటీ సిఫార్సును ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోలేదు ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వం దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అదేవిధంగా విద్యార్థులకు పై చదువులు చదువుకు చదువుకునేందుకు విద్యా భరోసా కార్డు ద్వారా ఐదు లక్షల రూపాయలు కూడా కల్పిస్తామని కూడా ఇటు ఆరు గ్యారంటీ స్కీమ్స్లో పెట్టింది యువత డిక్లరేషన్లో పెట్టింది ఈ రకంగా పెట్టింది ఆ తర్వాత ఎస్సీ ఎస్సీ డిక్లరేషన్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్సీటీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారికి సముచిత స్థానం కల్పించలేదు మొదటి క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాజయ్యను తొలగించినటువంటి ఘనత కూడా కేసీఆర్కి ఉంది సో ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీకి సంబంధించిన వరకు మరో మూడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక కార్పొరేషన్ కు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రతిసారిన ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇచ్చేసింది ఇలా చూస్తున్నట్టే అన్ని సబ్బంధ వర్గాలకు సంబంధించినటువంటి అనేక రకాల అంశాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మేధావి వర్గాన్ని రైతాంగాన్ని విద్యార్థులను ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ వేస్తాం దామాసాస ప్రకారంగా వారికి కూడా ఆర్థిక అభివృద్ధి అదేవిధంగా రాజకీయంలో ప్రాధాన్యత కల్పిస్తామని ఇలా పూ పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసింది సో ప్రజల్లో నానుకలాగా ఇప్పుడు మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని కూడా ఎక్కువగా ట్యాగ్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది అదేవిధంగా దొరల తెలంగాణ ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని గలవరు ఎవరి దగ్గర రారు అదే మంత్రులు కూడా వాళ్ళు కొనసాగిస్తున్నారు సో వీటన్నిటికీ చరమగితం పాడాలని కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా దొరల తెలంగాణ నుంచి వెళ్ళి విముక్తి చేసి ప్రజా తెలంగాణ వైపు ర్యాలీ కావాలని కూడా ఈ నినాదాలు రెండు నినాదం మేధా వర్గాన్ని రైతాంగాని విద్యార్థులను నిరుద్యోగులను ఇలా సబ్బండ వర్గాలను అందరికీ కూడా టచ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం చేకూరుతుందని కూడా ప్రజలందరూ కూడా విశ్వసించారు ఓటేసి ఇదే అంశాన్ని ఎగ్జిట్ పోల్ బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ తో పాటుగా చాలా సర్వే సారా సర్వేలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎగ్జిట్ పోల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుందని కూడా స్పష్టం చేసడంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లోనూ కార్యకర్తలను ఫుల్ జోష్ పెరిగింది రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి చాలామంది ఇప్పటికే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏ ఆదివారం ఎప్పుడు వస్తుందా అన్నటువంటి చూ దాంట్లో కూడా చాలా టెన్షన్గా ఉన్నారు డెఫినెట్గా సెలబ్రేషన్ చేసుకోవాలని నిన్న సాయంత్రం నుంచి వెళ్ళే రేవంత్ రెడ్డి ప్రకటించడం కార్యకర్తలు నాయకులైతే చాలా ఫుల్ జోష్లో ఉన్నాడు చాలా సంతోషంగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అన్నటువంటి నినాదం పూర్తి స్థాయిలో తెలంగాణ సబ్బండ వర్గాలకు ఒక ఇప్పుడు తలలో నాలకలాగా మారి ప్రజలని చైతన్యవంతం చేసినందులో ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించింది రేన్ రైట్ థ్యాంక్ సాదిక్